चंड्र राजेश्वरराव शत जयंती ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు సిపిఐ నేతలు ఇందులో భాగంగా హైదరాబాద్ లో వేల మంది కార్యకర్తలతో కవాతు నిర్వహించారు ప్రస్తుతం నిజాం కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతోంది ఆ పార్టీ జాతీయ నేత సర్వరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాయవారిగా హైదరాబాద్ నగరం ఉన్నంత కాలం ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రభుత్వానికి అవసరమైనటువంటి రక్షణ వారికి అవసరమైనటువంటి సహాయం వీటన్నింటిని తప్పనిసరిగా అంగీకరిస్తూనే అదే సమయంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిలో స్వాస్థాల పరిపాలనలో వేలుపెట్టడం మరో రకమైనటువంటి పద్ధతుల్లో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం ఈ సరైనటువంటి వైఖరి కాదు వీటిని మార్చుకోవాలి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారం లేకుండా మరింత జటిలమవుతాయి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య పరిష్కారం కావాలంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చర్చలు చేయండి నేను ఢిల్లీ నుండి ఆదేశాలు జారీ చేసి తద్వారా ఈ రెచ్చగొట్టేటువంటి పనులు చేయవద్దని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నా అదే సమయంలో ఇక్కడ ప్రభుత్వాలకు కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి మీ వైఫల్యాలను దాచుకునేందుకు గాను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ముఖ్యమంత్రులు చేస్తే తాత్కాలికంగా ఉపయోగపరచగాని ప్రజలు వాస్తవ రూపాన్ని స్వయంగా అర్థం చేసుకుంటారు